చిన్న నీతి సురుడా పరలోక గౌనీలో పరిశుద్ధ పౌరమా పరలోక గౌనీలో పరిశుద్ధ పౌరమా పౌరమా పట్టణమా ఉదయించిన నీతి సూరుడా పరలోక గౌనీలో పరిశుద్ధ పౌరమా సూచకమైన సజీవ వాక్యము కొరకై జీవము పొందుచు సియోనుకు నేను వెళ్ళెదా బల సూచకమైన సజీవ వాక్యము కొరకై జీవము పొందుచు సియోనుకు నేను వెళ్ళెదా చిన్న నీతి సూరుడా పరలోక గౌనీలో పరిశుద్ధ పౌరమా సమయోచితమైన సహాయము కొరకై కృప పొందుచు కృపాసనము యొద్దకు నేను చేరెదా సమయోచితమైన సహాయము కొరకై కృప పొందుచు కృపాసనము యొద్దకు నేను చేరెదా దేవునామని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. వేదకాల సమయంలో అల్లగవని మినిస్ట్రీ అధ్యక్షులు టీ స్వార్థరాజ్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. జాగ్రత్తగా మనం విని దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, ఉదయకాలమందు ప్రార్థన టీవీ ద్వారా మాతో మీరు ముఖాముఖిగా మాట్లాడండి. వాక్యమై ఉన్న దేవ, మమ్మల్ని దర్శించండి. ఆకాశమును నీ స్వరం ఆ చెవులకు వినబడి వెత్తబడుతున్న వర్తమానము నీ ప్రజల హృదయాలలో నాటబడి ఫలించి వృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదకరముగాను మేలుకరముగాను దీవునికరముగాను మమ్మల్ని మార్చమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించునుగాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈరోజు ఉదయకాలమందు దేవుని యొక్క మాటలు మనం విందాం. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి నుండి చదువుకోగలిగితే, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడుకట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా
తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుడు మనిషిని యొక్క ఆలోచన చాలా ఉన్నతమైనది. మనిషిని యొక్క ఆలోచన అంట ఒక అగాధము లాంటిదంట. హృదయ అంతరంగం అంట చాలా అగాధము లాంటిది. మనకి ఒక యజమానుడు ఉన్నాడు. ఈ లోకములో కాదు గాని పరలోకములో దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను బట్టి దేవుడే మనకు ఒక యజమానుడిగా ఉన్నాడు. చూడండి, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు 45వ అధ్యాయం మొదటి నుండి చదవగలిగితే ఇక్కడ దేవుని లేఖను సెలవిస్తుంది. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు గమనించండి. దేవుడంట కోరేషు యొక్క కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. దేవుడు కోరేషును అభిషేకించాడు. దేవుని లేఖను సెలవిస్తుంది. మనం చదువుతున్న ఈ లేఖనములో కోరేషు అంటే ఎవరు? కోరేషు అనగా సూర్యుడు అని అర్థం. కోరేషు యొక్క తల్లిదండ్రులు ఎవరంటే, ప్రేమనే దేవుని బిడ్డలారా, ఎలాము యొక్క రాజయగు క్యాంబెసెస్ అనే రెండవ అహాషురోజు కుమారుడు ఈ యొక్క కోరేష్. ఇతని తల్లి పేరు మందానే. వీరు ప్రతి విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారే, దేవుని మాటకు లోబడేవారే. అయితే కోరేషు గురించి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, కోరేషు ఇదిగో నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అన్నాడు. దేవుని లేఖనము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ప్రేమని సహోదరుడా, సహోదరి, దేవుని కుడిహస్తము మనకు తోడై ఉండకపోతే, దేవుని కుడిహస్తము మనల్ని పట్టుకొనకపోతే మనం ఈరోజు సజీవులుగా ఉండలేము. ఆరోగ్యవంతులముగా దీర్ఘాయుష్యవంతులముగా సజీవులముగా ఉన్నాము అంటే దేవుని యొక్క కుడిహస్తము మనల్ని ఆదరించుచూ ఉన్నది. దేవుని కుడిహస్తము మనల్ని పట్టుకొని ఉన్నది. అందుకని దేవుడు కోరేషుతో అంటున్నాడు, కోరేషు నీకు ముందుగా నేను వెళ్ళుచు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గొడియలను విరగొట్టేదను అంటున్నాడు. దేవుడు ఈ కోరేషుదని ఎందుకు చెప్తున్నాడండి? ఈ కోరేషుదని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? యెజ్రా గ్రంథం మొదటి అధ్యాయము 1-8 వచనాలు మనం చదవగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ శాస్త్రి అయిన యెజ్రా ద్వారా దేవుడు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. బలమైన మాటలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క కోరేష్ అనే ఈ యొక్క వ్యక్తి ఎవరు? ఇతడు పార్సిక దేశపు రాజైన కోరేష్ ఏలుబడిలో మొదటి సంవత్సరం మంది ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పార్సిక దేశపు రాజైన కోరేష్ మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతట చాటింపు చేయించి వ్రాత మూలము గిట్లు ప్రకటన చేయించాను. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నావశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలని వారి దేవుడు వారికి తోడయిండును గాక అని కోరేషుతో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కోరేషు, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా నీ వశములో ఉన్నారు. నా మాట ప్రకారము ఇదిగో నీవు ఒక మందిరాన్ని కట్టాలి. నశించిపోతున్న ప్రజలను, బంధకాలంలో ప్రజలను, ఇబ్బంది కొలుములో ఉన్న ప్రజలను కాపాడటానికి, రక్షించటానికి వారందరికీ ఇదిగో నీవే ఒక మార్గదర్శిగా నిలబడు. ఈ కోరేషు ఎవరంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనము వివరంగా చూడగలిగితే, మొదటి వచనం నుండి చదివితే, ఇక్కడ నెబుకద్నెజర్ కుమారుడైన బెల్షాజర్ కలబడతా ఉన్నాడు. ఈ బెల్షాజరు బబులోను దేశానికి రాజుగా పిలువబడినప్పుడు, బెల్షాజర్ రాజుగా నియమించబడినప్పుడు 1000 మందికి పిలిచి విందును ఏర్పాటు చేశాడు. ఆ విందును ఏర్పాటు చేసి ఆ విందులో అనేక మంది భోజనం చేయటానికి, త్రాగటానికి, గంతులు వేయటానికి అనేకమైన విధాలుగా సంతోషంతో జీవిస్తూ ఉన్న సందర్భం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నెబుకద్నెజరు కాలములో దేవుని యొక్క యెరూషలేము యొక్క మందిరములోని ఉపకరణాలు కొన్నిటిని తీసుకొచ్చి నెబుకద్నెజరు బబులోను దేశములో ఒక రహస్యమైన చోట ఆ దేవుని యొక్క ఉపకరణాలన్నీ భద్రపరిచాడండి. ఆ భద్రపరిచిన ఉపకరణాలన్నీ ఈ బెల్షెజరు రప్పించి ఆ ఉపకరణములు దేవుని యొక్క ప్రతిష్ఠించబడిన దేవుని యొక్క ఉపకరణాలను ఈ బెల్షెజర్ ఏం చేస్తున్నాడంటే దానిలో మధ్యము పోసి త్రాగటం మొదలుపెట్టాడు. గర్విష్ఠుడై బెల్షెజరు రాజయ్యున్నాడని ఒక ఆలోచనతో దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి దేవుడు చేసిన మేలును మర్చిపోయి ఈ బెల్షెజరు ఆ పానము తాగుతూ ఉన్నాడు. గ్లాస్ ఆ యొక్క ఉపకరణాలు దేవుని యొక్క ఉపకరణాలలో మధ్యము పోసుకొని ఆకాశమందున్న దేవుడు చూస్తూనే ఉన్నాడు. రహస్యమందున్న ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. అంధకార స్థలములో దాగిన ప్రజజాలని దేవుడు గుర్తెరిగి ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నా, అనుకూలమైన ప్రతికూలమైన పరిస్థితి ఏది ఏమైనా సరే, కన్నీటి ఊపులో పడిపోయినా, శాపాల మధ్య పడిపోయినా, నిందల మధ్య పడిపోయినా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రతి విషయంలో చూస్తూనే ఉన్నాడు. చూచుచున్న దేవుడు ఆయన. ప్రేమైన సంగమ, దేవుని ప్రజలారా, బెల్షెజర్ గర్విష్ఠుడై ప్రతిష్ఠించబడిన దేవుని యొక్క ఉపకరణాలను తీసుకుని వచ్చి దానిలో మద్యం తాగుతూ దేవుని నామాన్ని గాయపరుస్తూ ఉన్నాడు. ఆకాశమందలి ఒక అరచేయి వచ్చి అతన్ని గోడ ముందు రాస్తూ ఉన్నదంట. మేనే మేనే టేకెల్ ఒపర్సిస్. అర్థం కావట్లేదు రాజుకి. ఎప్పుడైతే ఆకాశం అందలి ఒక అరచేయి వచ్చి గోడ మీద రాయటం మొదలుపెట్టిందో బెల్షెజర్కి నడుము మొదలుకొని అరికాల వారు గడగడగడ వణికిపోతున్నాడంట. ఏం అర్థం కాని పరిస్థితి. దేవుని బలం ఎదుట మనుషుని బలముగా నీ బలం ఏపాటిది? నీ జ్ఞానం ఏపాటిది? నీకు కలిగిన ఘనతలు పేరులు ఏపాటివి? నీటి పొడుగు లాంటి వారు మనం, ఆవిరి లాంటి వారు మనం, ధూళి లాంటి వారు మనం. ప్రేమైన సహోదరుడ సహోదరి, దేవుని లేఖనం సెలవిస్తుంది, దేవుడు నిన్ను పిలుచుకుంటే ఒక సాధకముగా ఒక సాధనముగా నువ్వు నిలబడాలి. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే ఒక సాధకముగా ఒక సైనికుడిగా ఒక సాధనముగా నువ్వు నిలబడాలి. సౌలు గర్విష్ఠుడై ఇజ్రాయేలు ప్రజలందరిని కూడా ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్ళి హతము చేస్తూ ఉంటే ఆకాశమందున దేవుడు దమస్కు ప్రాంతములో ఇదిగో ప్రయాణం చేస్తున్న సౌలనే వాడిని ప్రకాశవంతమైన వెలుగుతో తాకాడంతే గుడ్డివాడైపోయాడు సౌలు. సౌలు ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడో దేవుడు అంటున్నాడు దైవజనుడైన అననీయ ద్వారా, నా కుమారుడా అననీయ, ఇదిగో పౌలు ఒక సాధనముగా నా కొరకు ఏర్పరచబడ్డాడు. ఆ విధముగానే ఎంతటి గర్విష్ఠుడైనా, ఎంతటి బలాఢ్యుడైనా, ఎంతటి పేరు పొందినవాడైనా ఆయన బలం ఎదుట ఏ బలము నిలబడలేదు. ఆమెను చెప్పండి. దేవుని లేఖను సెలవిస్తుంది, ఆకాశమందుల చేయి వచ్చి గోడ మీద వ్రాస్తుంటే రాజైన బెల్షెజరు గడగడ గడగడ వణికిపోతున్నారు. అక్కడ మద్యము సేవిస్తూ ఆ ఉపకరణాలలో ఎవరైతే పానము ఎవరైతే త్రాగుతున్నారో వారందరూ గడగడ వణికిపోతున్నారు. ఏమర్థం కావట్లా? రాసిన మాటను వివరించడానికి గారడి విద్య కలిగిన వారిని, విద్యావేత్తలను, మంత్రగాలను వాళ్ళందరిని పిలిపించాడు బెల్షెజర్. కానీ ఎవరు కూడా దాని అర్థం చెప్పలేకపోతున్నారు. బెల్షెజర్ భార్య అంటుంది, ఎందుకు కలవరపడుతున్నావు? నీ తండ్రి కాలంలో, నెబుకద్నెజరు కాలంలో ఇదిగో ఒక యూదుడైన దానియేలైన వాడు మర్మ మనుష్యాలను తెలియపరిచాడు. అతడు ఇక్కడే ఉన్నాడు, పిలిపించుకుని అర్థం చెప్పించుకోమంది భార్య. ఆ దైవజనుడైనా దీర్ఘదర్శి అయినా ఆ దానియేలు వచ్చాడు బెల్షెజర్ దగ్గరికి. బెల్షెజర్ అంటున్నాడు, ఇదిగో నీకు విలువైన బహుమానం ఇస్తాను, విలువైన పేరునిస్తాను, ఇదిగో ఈ యొక్క ముఖ్యమైన వారిలో నిన్ను ప్రధానిగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాను అన్నాడు. దానియేలు అంటున్నాడు, నీవిచ్చేది నాకేం అవసరం లేదన్నాడు. ఆమెన్ చెప్పండి. నీవిచ్చేది నాకేం అవసరం లేదు, నేను చెప్పమన్నాడు బెల్షెజర్ని. దేవుని లేఖనం సెలవిస్తుంది, ఏ సేవకుడైతే ప్రార్థన పరుడై ఉంటాడో, ఏ విశ్వాస అయితే ప్రార్థన జీవితంలో దేవుని యొక్క ముఖకాంతి ఎవరి మీద ప్రకాశించబడుతుందో వారికి విజయం వస్తుంది. ప్రార్థనని ముఖకాంతి కావాలి,
ప్రార్థనని ముఖ దర్శనము మన జీవితంలో నెరవేర్చబడాలి. దానియేలు ప్రార్థన పరుడు, రాజుల సైతము గడగడ వణుకుతున్నారు. ఓ సేవకుడా, ఓ విశ్వాస జీవితములున్న ఓ సహోదరుడ సహోదరి, ఎవరి మీద ఆయన ముఖక్రాంతి ప్రకాశించబడుతుందో, ఆయన ముఖ కాంతి ఎవరి మీద ఉంటుందో వారికి విజయం వస్తుందండి. విజయం వస్తుంది. ఆ ముఖకాంతి నీ మీద ఉన్నదా? దానియేల మీద ఉన్నదే ముఖకాంతి. దానియేలతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ మేనే మేనే టేకే లోపర్సెస్ దాని గురించి అర్థం చెప్తున్నాడు. బెల్షాజరు, నీ తండ్రి కాలంలో ఇదిగో నెబుకద్నెజరు గర్వించినందువలన, నెబుకద్నెజరు దేవునికి విరోధముగా జీవించినందువలన, దేవుని కంటే గొప్పవాడునని భావించుకున్నందువలన నీ తండ్రి అయిన నెబుకద్నెజరుకి గడ్డుమేపించాడు. నీకు బుద్ధి లేదా? నీ తండ్రి కాలంలో ఏమి జరిగిందో నీకు తెలుసు కదా. దేవునికి ప్రతిష్ఠితమైన దేవుని యొక్క ఉపకరణాలను నీవు తెచ్చుకొని దేవుని యొక్క సన్నిధిలో పవిత్రపరచబడిన వాటిని నీవు భుజించడానికి త్రాగటానికి అధికారం నీకు ఎవడిచ్చాడని బెల్షాజర్తో మాట్లాడుతున్నాడు. ఆ భావము చెప్పి ముగించాడంతే దానియేలు. ఉదయ కాలం ముందు ఆ మాటలు చెప్పాడు, రాత్రి కాలం ముందు బెల్షాజర్ చచ్చిపోయాడు. దేవునితో పెట్టుకోవద్దు. దేవుని మాటలో శక్తి ఉంది. దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని నువ్వు పొందుకోవాలంటే దానియేలు వల్ల ప్రార్థన పరుడుగా నిలబడు. ఆరో అధ్యాయం దానియేలు గ్రంథంలో ఈ బెల్షాజరు బబులోని దేశాన్ని పరిపాలిస్తున్న ఈ రాజు అనే బెల్షాజరు ఎప్పుడైతే చనిపోయాడో, దర్యావేష్ అనే వ్యక్తిని దేవుడు బబులోని దేశం మీద రాజుగా నియమించాడు. ఆ దర్యావేష్ మేనలుడే ఈ కోరేష్. అమ్మాయిని చెప్పండి, ఇతడు పారసీక దేశానికి చెందిన రాజైన కోరేష్. దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు, దేవుని మాటకు లోబడేవాడు, దేవుడు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా ఆలకించేవాడు కోరేష్. ఆ కోరేషుతో అంటున్నాడు, కోరేష్ నా మంద కాపరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కోరేషుతో మాట్లాడుతున్నాడు, నా చిత్తమును నెరవేర్చువాడవు. 44వ యెషయా గ్రంథం 27వ వచనం అంటున్నాడు కదా, కోరేషుతో అంటున్నాడు, నా మంద కాపరి, నా చిత్తమును నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే అంటున్నాడు. కోరేషుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కోరేషును దర్శించిన దేవుడు నిన్ను దర్శించలేడా? కోరేషుకు పని ఏమి అప్పగించాడండి? రేపుతున్నాడు కోరేషుని. దేవుని పని చేయడానికి కోరేషుని రేపాడు. ఉత్తర దిక్కు నుండి, తూర్పు దిక్కు నుండి. 41వ అధ్యాయము యెషయా గ్రంథం 25వ వచనములు అంటున్నాడు కదా, ఉత్తర దిక్కు నుండి ఒకరిని నేను రేపుచున్నాను. కోరేషుని రేపాడు దేవుని మందిరము కట్టడానికి, దేవుని పని కొరకు సాధనముగా పనిచేయటానికి దేవుడు కోరేషుని రేపుతున్నాడు. కోరేషుని రేపినట్లు దేవుడు నిన్ను రేపునుగాక. మందిరము కొరకు ఎదురు చూస్తానవేమో, పరిచర్లు మందిరము స్థలాన్ని కొనలేని పరిస్థితులు, మందిరము కట్టలేని పరిస్థితులు, ఓ సేవకుడా, ఓ విశ్వాస జీవితములున్న సహోదరుడు సహోదరి, దేవుడు కోరేషుని రేపినట్లు ఇదిగో నీవు పరిచర్ చేస్తున్న ఆ ప్రాంతములో దేవుడు కోరేషు వంటి వారిని రేపుతురుగాక. కోరేషు వంటి వారిని ఆ పట్టణములు రేపుతురుగాక, గ్రామాలను రేపుతురుగాక. దేవుడు మాట్లాడుతున్నాడు ఎజ్రా ద్వారా. రెండు దృవృత్తాంతములు 36వ అధ్యాయం 22వ వచనంలో దేవుని పని కొరకు ఒక సాధనముగా కోరేషును రేపుకుంటున్నాడు. కోరేషును రేపుతూ ఉన్నాడు నశించిపోతున్న ప్రజలను రక్షించటానికి, జయమును పొందటానికి. అతని పక్షమును నేను ఉన్నాను, అతని కుడి చేతిని నేను పట్టుకున్నాను అంటున్నాడు దేవుడు కోరేషుతో. ఆ కోరేషు కుడి చేతిని పట్టుకున్న దేవుడు నీ కుడి చేతిని పట్టుకుందురు గాక. ఆమేన్. ప్రేమైన సహోదరుడా సహోదరి, దేవుని లేఖనం వింటున్నావా? దేవుని మాటను వింటున్నావా? దేవుని మాటను గ్రహిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావు, వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, కానీ నీ క్రియలు మారటల, నీ ఆలోచన మారటల, నీ తలంపులు మారటల, నీ విధి విధానాలు మారటల.
క్రైస్తవుడని పేరుకే పైకి భక్తి కలవాలని చెప్పుకుంటున్నా. నీ ఆలోచన మారాలి, నీ జీవిత విధానాలు మాదిరి కలిగి జీవించాలి, పరిపూర్ణముగా దేవుని కొరకు నిలబడాలి, క్రీస్తునందు సంపూర్ణముగా చేయబడాలి. నీవు సంపూర్ణమైన భక్తిలో నీవు నిలకడగలిగి పునాది వేయబడిన క్రీస్తు అనే బండ మీద నీవు నిలబడగలిగితే పేతురుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. కోరేషు గురించి చెప్తున్నాను. కోరేషు, ఇదిగో నీ వశమును ఉన్న ఈ జనులకు ఒక మందిరాన్ని కట్టి, వీళ్ళందరూ కూడా నా జనులై ఉన్నారు, నా ప్రజలై ఉన్నారు, వీరందరికీ నేనే దేవుడినై ఉన్నాను, వారందరికీ నీవు శాసనాన్ని ప్రకటించు. దేవుడే మాట్లాడుతున్నాడు కోరేషుతో. నువ్వు దేనికి భయపడవద్దు, నీకు ముందుగా నేను వెళ్ళుచున్నాను, నీకు ముందుగా మార్గాలను సరళము చేస్తాను, ఇత్తడి తలుపులని బంధకాలు నీకు అడ్డుగా ఉన్నాయేమో బంధించేస్తాను, వాటిని ఇనుప గడియలు విరగొట్టేస్తాను. కోరేషు నువ్వేమి భయపడొద్దు, నీ కుడి హస్తాన్ని నేను పట్టుకున్నాను. కోరేషు నీ కుడి హస్తము నేను పట్టుకున్నాను అని దేవుడు అంటున్నాడు. దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకుంటే నీకు ఐశ్వర్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, క్షేమం వస్తుంది, దీర్ఘ ఆశ్రమంతుడిగా నిలబడతా, దేవుని సన్నిధిలో సాక్షిగా ఉంటా. దేవుని కుడి చేయి నీ చేతిని పట్టుకుందా? ప్రేమైన సంగమా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఓ సేవకుడా, ఎంతకాలం పరిచర్య చేస్తున్నావు, ఎంతకాలము సంఘము మందిరము కట్టలేక స్థలము కొనలేక దానికి డబ్బులు దొరకక ఎంతగానో కన్నీరుగా అరుస్తున్నావేమో, నీ కన్నీటి నా ప్రభు నాట్యంగా ఈ రోజును మార్చబోతున్నాడు. కోరేషును రేపిన దేవుడు, ఇదిగో నీవు ఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నావో ఆ ప్రాంతంలో కోరేషు వంటి వారిని దేవుడు నడిపించబోతున్నాడు. దేవుని యొక్క ఘనత కొరకు, దేవుని నామ ఘనత కొరకు దేవుడు రేపుతున్నాడు ఒక వ్యక్తిని. గమనించండి దేవుని వాక్యాన్ని, ఆలోచన కలిగి ఉండండి. నీ కుటుంబంలో ప్రార్థన పరుడైన కోరేషు వంటి వాడు రేచునుగాక. రేపబడాలి, దేవుని పని కొరకు రేపబడాలి. ఒక వైరాగ్యము కలిగి, ఒక తృష్ణ కలిగి, ఒక త్రాణ కలిగి దేవుని కొరకు నీవు పనికి వచ్చే ఒక సాధనముగా నీవు నిలబడగలిగితే దేవుడు నీ తరాలను ఆశీర్వదిస్తాడని. అలాంటి ఆశీర్వాదం నీలో ఉన్నదా? బెల్షాజరు ఎప్పుడైతే ఆకాశ మందలి అర చేయవచ్చి గోడ మీద రాయటం మొదలుపెట్టిందో గడా గడా గడ వణికిపోయాడు. ఆయన బలం ఎదుట ఏ బలము నిలబడలేదు. ఆమె చెప్పండి, ఏ బలము నిలబడలేదు. ఆయన ఎదుట నీవు తగ్గించబడిన వాడవై, తగ్గించబడిన వాడవై, ఏ స్థితిలో ఉన్నా ప్రభువా నీవే దిక్కయ్యని దేవుని వైపు నీవు చేతులెత్తి నీ హృదయాన్ని దేవుని కొరకు అర్పించుకుని సమర్పణ కలిగిన జీవితంలో నిబంధన జీవితము కలిగి నీవు రేపబడితే, ఇదిగో నా దేవుడు కోరేషుతో మాట్లాడినట్లు, కోరేషు తరాలను ఆశీర్వదించినట్లు నీ తరాలను కూడా ఆశీర్వదిస్తాను. ప్రేమైన సహోదరుడా, సహోదరి, దేవుని మాటలు మీరు ఆలకించండి. దేవుని లేఖను సెలవిస్తుంది చూడండి, రెండవ వచనం 45వ యెషయా గ్రంథము 2వ వచనం అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగొన్న స్థలములను సరళము చేసేదను, ఎత్తడు తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను అని దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు కోరేష్తో. కోరేష్తో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడా? నీకు అడ్డుకున్న ఏ బంధకాలైనా నా ప్రభు తెంచి వేస్తున్నాడు. అది రోగమైనా, వ్యాధి అయినా, తెగులైనా, అప్పని ఊపైనా, కలవరమైనా, శోధనైనా, మనుషులందరూ నీ మీద పడిపోయినా, కత్తిపట్టి వంటి మాటలు నీతో మాట్లాడి గాయపరుచిన దేవుడు ఇదిగో నీ పక్షమన ఉన్నాడు, నీ పక్షమున నీ కుడి చేతిని పట్టుకున్నాడు. భయపడవద్దు, ధైర్యముగా నిలబడు, నీకు ముందుగా ఆయన నడుస్తున్నాడు. ఈరోజు మొదలుకొని ఇజ్రాయేలు పక్షమున, ఇజ్రాయేలుల పక్షమున ఇదిగో ముందును వెనుకని దూతలు పంపించినట్లు, పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రి వేళ అగ్నిస్తంభంగా నడిచిన ఆ దేవుడే నీ ముందర కూడా నడుస్తూ ఉన్నాడు. ఎందుకు కలవరపడుతున్నావు? భారభరితమైన సేవ చేస్తున్నావా? అటు ఇటు పరిగెడుతున్నావా సేవకుడా? నీవు నిలిచిన స్థలములోనే దేవుని పాదాలు పట్టుకోగలిగితే కోరేషును దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తాడు. పారసికపు దేశ రాజు
ఈయన దైవజనుడు కాదు, సేవకుడు కాదు, దేశానికి రాజు. ఈయన పార్సిక దేశపు రాజు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చదువుకోగలిగితే రాజైన కోరెష్ యొక్క పరిపాలన కూడా దానియేలు పనిచేశాడు. ఆ దానియేలు వంటి భాగ్యము నీలోనికి రావాలంటే, అలాంటి ఆశీర్వాదాన్ని నీవు చూడాలంటే దానియేలు వల్లే నీవు ముమ్మారు మోకరించా. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన జీవితంలో ఉన్నావా? ప్రార్థన మీద నీవు ఆధారపడి జీవిస్తున్నావా? ఏదో నామకార్థమైన భక్తి, పది నిమిషాలు ప్రార్థన చేస్తే నా అంత భక్తి పరుడు లేడనుకుంటున్నావు, ఒక పాట పాడితే నా వంటి పాట పాడేవాడు లేడనుకుంటున్నావు, ఒక అర్ధగంట వాక్యాన్ని బోధిస్తే నా వంటి సేవకుడు లేడనుకుంటున్నావు. ఎవరిచ్చారు నీకు అధికారం? సమస్తమును దేవుని వల్ల కలిగినవే. మనుషుడిగా మన వల్ల ఏది కాదు, సమస్తమును దేవుడు చేసినవే. ఈ లోక సంబంధమైన క్రియలు, ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన సాంప్రదాయాలను విసర్జించి దేవుని కొరకు ఒక పరిమళ వాసనగా క్రీస్తునందు నీవు ఒక ఉన్నతమైన సాధనముగా నీవు నిలబడగలిగితే. అపోస్తుల కార్యము, ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 15వ వచనములో అపోస్తలుడైన పౌలు గురించి దేవుడు సెలవిస్తున్నాడు, అతడు నేను ఏర్పరచుకున్న ఒక సాధనముగా చేశాను. సాధనము చేయబడాలి. కోరెషును దేవుడు ఒక సాధనముగా చేసుకున్నాడు. సౌలును దేవుడు పౌలుగా మార్చుకొని ఒక సాధనముగా చేసుకున్నాడు. నీ జీవితంలో దేవునికి నీవు ఒక సాధనముగా పనికొస్తావా? ఒక వస్తువు ఉన్నది, ఒక ఇనప వస్తువు ఉన్నది, దానిని మూలలో పడివేస్తే అది ఎందుకు పనికిరాదు? దాన్ని వాడటం మొదలు పెడితే పదును కలిగిన ఒక ఉన్నతమైన వస్తువుగా పేరు పొందింది. నీవు కూడా మూలలు పడిపోయిన వ్యక్తిగా ఉన్నావా? ఎందుకు పనికిరాని వ్యక్తిగా మూలలు పడిపోయి ఉన్నావా? అర్హమైన పాత్రతో నా ప్రభు నిన్ను చేస్తాడు. అర్హమైన పాత్రగా దేవుడు నిన్ను చేయగలిగిన దేవుడు ఆయన. ప్రేమైన సహోదరుడా, మనకు ఒక యజమానుడు ఉన్నాడు. పరలోకమందున్న ఒక యజమానుడు మనకున్నాడు. ఆ యజమానుడికి తగినట్టుగా మనం జీవించాలి. ఆ యజమానుడు మెచ్చుకునే రీతిగా మనము జీవించాలి. ఆ భక్తిలో నీవు నిలబడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నా. అలాంటి ఆశీర్వాదము నీ జీవితంలో కలగాలంటే నీవు కూడా ఒక సాధనముగా మార్చబడాలి. కోరెషును దేవుడు రేపినట్లు, కోరెషుడు దేవుడు మాట్లాడినట్లు నీ జీవితంలో కూడా నీవు ఒక దిక్కు నుండి రేపబడాలి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 41వ అధ్యాయము 25వ వచనంలో ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నాను, నా నామమును ప్రార్థించు వాడొకడు సూర్యదేపు దిక్కు నుండి వచ్చుచున్నాడు. రేపబడాలి కోరెషు వలె. నీ మందిరము కట్టడానికి, నీ పరిచర్యను విస్తరింపజేయటానికి, స్థలమును దేవుడు దాతృత్వంగా నీకు ఇవ్వటానికి కోరెషు వంటి వారిని ఈ రోజు నుండి రేపబడును కాక. నీ కుటుంబంలో ప్రార్థన పరుడైన ఒక కోరెషు వంటి వాడు నీ కుటుంబంలో ఉండును గాక. అలాంటి కృపను దేవుడు ఈ రోజు నుండి నీకు ఇచ్చినందుకు, ఆయన కృపాస్తము నీకు తోడైనందుకు, దేవుని యొక్క దీవెనలు నీ పక్షము నుండిలాగున నిన్ను ఉన్నతమైన స్థలమును నిలుపును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారిని కొందనాలు, స్తోత్రాలు. కోరెషును రేపినట్లు తండ్రి, మా గ్రామాలలో, మా ప్రాంతాలలో, కుటుంబాలలో, పట్టణాలలో, రాష్ట్రములలో, దేశాలలో, జిల్లాలలో, ప్రపంచములో కోరెషు వంటి వారిని నీ పని కొరకు ఒక సాధనముగా రేపండి ప్రభు. భయభక్తులు కలిగి సమస్తమును జయించటానికి, నీ ప్రజలను నీ మార్గమును నడిపించటానికి, నీ మందిరములకి నడిపించటానికి కోరెషు వంటి వారు కావాలయ్యా. ఒక సూర్యుడు వలె ప్రకాశించబడే శక్తివంతమైన మనుషులను సంఘములో మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థనకి మీరే చెవియకండి. బలహీనతలో పడిపోయిన వారు ఎవరైనా, అనారోగ్యం చేత కష్టాల ఊపులో పడిపోయి, అప్పుల ఊపులో పడిపోయి, బంధకాలలో పడిపోయి, రోగాల మధ్య, వ్యాధుల మధ్య, తెగుల మధ్య, అనేకమైన చీకటి ఊపుల మధ్య పడిపోయిన ప్రతి వారిని
అభిషేకముతో నింపి నీవే స్వస్థపరిచి శీఘ్రముగా స్వస్థతను ఆ బిడ్డలకు మీరు ఇవ్వమని నజరేయుడు యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.